హే హాయ్, నా పేరు స్వప్నప్రియ. నేను 1994 నుంచి 2000 వరకు అర్చనా స్కూల్లో చదివాను. నేను అర్చనా స్కూల్ ఆలమ్ని అసోసియేషన్ మెంబర్ని కూడా. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను ప్రజెంట్. గత కొంతకాలంగా ఈ కోవిడ్ పుణ్యాన వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇవ్వడం వల్ల నేను గిదలూరులోనే ఉండి వర్క్ చేయాల్సి వచ్చింది. స్టార్టింగ్లో మామూలుగా సిటీస్లో ఉంటే మనం వీకెండ్ రాగానే ఏ షాపింగ్ మాల్కో ఏ సినిమాకో వెళ్ళి టైం స్పెండ్ చేసేవాళ్ళం. సో గిద్దలూరులో వీకెండ్స్ వస్తే ఏం చేయాలా, బోర్ కొడుతుందేమో అని అనిపించింది. ఫస్ట్ కొన్ని నెలలు కొంచెం బోర్గా అనిపించింది. కానీ ఈ టైంలో మా అమ్మగారు ఒక మాస్టర్ కోలాటం నేర్పిస్తున్నారు, కులుకు భజన నేర్పిస్తున్నారు, నేను వెళ్ళేదా అని అడుగుతున్నప్పుడు మా ఫాదర్ని సరే వెళ్ళు అన్నారు. ఒక వీకెండ్ నాకు ఏం చేయాలో తోచక చూడడానికి వెళ్ళాను. అక్కడ నేను వెళ్ళి చూస్తే నాకు ఆశ్చర్యం కలిగించిన విషయాలు ఏంటంటే, ఒకటి, నేర్పించే కులుకు భజన నేర్పించే మాస్టారు వయసు 75 సంవత్సరాలు. అతను 1 ఫీట్ వరకు జంప్ చేసి మరీ డ్యాన్స్ చూపిస్తున్నారు. వాయిస్ ఎంత హై పిచ్ ఉంది అంటే అసలు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అండ్ డ్యాన్స్ నేర్చుకునే ఈ లేడీస్ కూడా చాలా భాగం వరకు 50+, నియర్ టు 60+ అలా ఉన్నారు. వీళ్ళందరూ కంటిన్యూస్గా నాకు తెలిసి 2 అవర్స్ వరకు డ్యాన్స్ వేస్తున్నారు. సో నాకు ఆ వెంటనే ఆ మాస్టర్తో మాట్లాడాలనిపించింది. ఈయన అసలు ఆరోగ్య రహస్యం ఏంటి, ఇంత ఆనంద రహస్యంగా ఎలా నేర్పించగలుగుతున్నారు, సో ఆనంద రహస్యం ఏంటని తెలుసుకోవాలనిపించింది. సో ఆయనతో మాట్లాడాను. ఆయన మాటల రూపంలోనే వీడియో పోస్ట్ చేస్తున్నాను. పూర్వమేళ మండలం దేవిపేట పోస్టు పెద్దయ్యారసాల గ్రామం. ఆ గ్రామంలో నేను ఒక చిన్న రైతులు. ఆ చిన్న రైతు ఆ రోజుల్లో అన్నానికి కూడా లేదు. మా అమ్మ ఊళ్ళో భయం చెప్తుంటే మా అమ్మని అడిగినారు 2 రూపాయలు అమ్మది అని. అయితే లేదు రాలేదు. నేను చెరుకుతోని పోయి 2 రోజులు 4 రూపాయలు డబ్బులు ఇవ్వచ్చు అని మా గురువు గారికి కట్టి ఆ గురువు దగ్గర భజన నేర్చుకున్నా. మా గురువు ఇచ్చింది సార్, కానీ ఆయనకు రోజు నెలకొకసారి భోజనం వల్ల ఆ భోజనం పెట్టుకుంటా నెలకొక రోజు వస్తుంది మనకు ఉంటూ ఆయన భోజనం నేను 2 నెలలు నేర్చుకున్నా. కానీ నేను భజనలలో నేను మెరిట్గా పలుకుతున్నా మా గురువు చెప్తుంటే. మా గురువు చెప్పిన ముక్కలన్నీ కూడా ఆయన చెప్పి ప్రతి ఒక్క గీతం ఆ ప్రతి ఒక్కటి నేను మనసులో పోయి నేను ఆయన నేర్చుకునేలాగ మొత్తం పాటలన్నీ నాలో చెట్టేమి ఆ రోజులు. అప్పుడు మా గురువు చెట్టి వెళ్ళిపోతే నేను మళ్ళీ ఎక్కడ భజన చెప్పుతున్నా అక్కడికల్లా ఆ గురువు కాయకైనా పోయి నేను దాంట్లో పాల్గొంటున్నా. పాల్గొనడంలో 4 ఏళ్ళకల్లా 4 ఊళ్ళకు పోయి 4 చోట్ల నేర్చుకునేలాగ నేను ఒక గురువుని. మా ఊళ్ళో ఫస్ట్ మా ఊళ్ళోనే ఒక భయం చెప్పి ఒక గురువుని మళ్ళీ పోయి వ్యాసారం ఇక్కడ గురువులు మార్కాపురం దగ్గర వ్యాసారం చెప్పిన. 2వది పల్లెటూరు చెప్పిన. 3వది పూర్వాల పల్లె. 4వది ఎంగలి పల్లె. 5వది అంబారు అమ్మ. మళ్ళీ 6వది మన ఇది ఈ ఊరు ఇక్కడ ఇది అల్లినగరం. అల్లినగరం చెప్పిన. అల్లినగరం చెప్పి మళ్ళా కొండుగారి పిల్ల ఒకటి ప్రోగ్రామ్ నేను గురువుని అయినాక చెప్పుకుంటూ వచ్చేసామ్మా. ఇట్లా ఒక 20 ఊళ్ళకు నేను భజన చెప్పేసినమ్మా. 20 ఊళ్ళకు చెప్తే నాకు గారు ఇద్దరు శిష్యులు తెలియదు. ఒక శిష్యుడు పల్లెటూరు, ఒక శిష్యుడు మార్కాపురం దగ్గర వ్యాసారంలో ఉన్నాడు. వాళ్ళిద్దరూ తయారయ్యారు. కొలంలక్క ఎక్కడ చెట్టుకాలే. కానీ నాకేంటంటే ఈ భజన అంటే ఇప్పటికి కూడా ఉల్లాసం చెప్పాలని ఇంకా 10 మందికి చెప్పాలా అని నా కోరిక. ఎక్కడ భజన పోతామ్మా నేను. ఆ కళ అనేది నాలో నూట ఉండి 10 మందికి నేర్పాలని నేను పట్టుదల అజమ్మ వృత్తాంతం. ఇప్పుడు ఈ వయసులో కూడా నాకు 71 ఉన్నాయమ్మా. ఇప్పుడు ఈ వయసులో కూడా నేను భజన వేస్తా. కానీ ఇప్పుడు కొంచెం ఆటు అలత వస్తుంది. ఎగరలేనప్పుడు ఎగరలేను, నిలబడి చెప్పగలుగుతా.
మీ వయసు 75 కూడా ఒక 30 ఏళ్ళ 40 ఏళ్ళ లాగా ఎగురుతున్నారు ఇప్పుడే. మరి అప్పుడు ఎలా చేసేవాళ్ళు ఇంకా? అప్పుడు సుమారుగా 6 అడుగులు ఎగురుతున్నామ్మా. 6 అడుగుల? 6 అడుగులు ఎగురుతున్నా. ఆ తేజి మీదకి ఏరికోకు. తేజి మీదకి ఎగిరి దూకి మళ్ళ కింద దూకి పోతాన్నమ్మా. ఇప్పుడు ఆ ఊపు లేదు. చిత్తి దగ్గింది ఎగిరితే పాట రాదు. పాట ఎగరలేను. ఇదో నిలబడి చెప్పగలుగుతామ్మా ఇప్పుడు కూడా. పొడు పోకుండా నాకు వచ్చిన గాడికి ఆ భగవంతుడు ఇచ్చిన గాడికి నేను మాత్రం శిక్షంగానే కొంత ఇంకొంత చదువుకున్నా బట్టి 5వ తరగతి వరకు పాట కూడా కొల్లుపోకుండా ప్రతి ఒక్కటి నేను చెప్పగలుగుతామ్మా. ఈ భజన ఒక్కటేనా మీ జీవనాధారం? మళ్ళీ ఏమన్నా చేసేవాళ్ళ? ఈ భజన కాదు, నాకు వ్యవసాయం ఉంది. అన్ని పనులు ట్రాక్టర్ వెళ్తా కొలుగోని చెప్తా వ్యవసాయం చేస్తా. నా చేతగాని పని లేదమ్మా. అన్ని పనులు నేర్చుకున్నా, పిల్లలు చదివించుకున్నా. ఇవాళ నా కొడుకు నా కోడలు ఇద్దరు ఇవ్వరు. మీ కొడుకు కోడలు ఇవ్వరు? నాకే ఇబ్బంది లేదు. వాళ్ళు మాత్రం ప్రశాంతంగా ఉండి పనుకొచ్చిన అంటారు, నాకు ఉండదు కాదు. అది మీరు ఎందుకు కంటతడి పెట్టుకుంటున్నారు? అప్పుడు కొన్ని అలసాట్లు ఆ కథలు ఆ దుఃఖం అనేది. అంటే ఇది భజన నేర్చుకోవడానికి మీరు 4 రూపాయలు కష్టపడి సంపాదించుకొని నేర్చుకున్నారు? సరే సార్, మంచిది. అమ్మని కూడా చెప్పున్నారు, నాకు ఆలోచన లేనప్పుడు హైదరాబాద్ పోదామని లేదు. ఆ ప్రోగ్రాం హైదరాబాద్ లేదా నువ్వు వెళ్ళి వెళ్ళి పోతామని కూడా చెప్పింది ఆయన బాబు. కానీ నాకు అది అంత ఆలోచన లేదు. అప్పుడంతా మొరట కదమ్మా చెప్పుకుంటూ వెళ్ళిపోయింది. చిన్నపిల్లలు వేస్తే బాగుంటుందా? ఇది ఇది ఆడవాళ్ళకే వేయాలి అట్లా ఏమన్నా ఉందా? కొలుగు భజన మగవాళ్ళకే వేయాలి అని? చిన్నపిల్లలకే బాగుంటుందమ్మా. ఇదా ఏంటంటే నేను చెప్పకూడదు, ఇట్లా ఆడవాళ్ళు వేస్తంటే ఇంకే జనం నిలబడతారు. జనం పిల్లలు వేసిన నిలబడతారు. ఇప్పుడు జెంట్స్ వచ్చి అంతగా నిలబడమ్మా. లేడీస్ ఒకే డ్రెస్ వేసుకుని వేస్తంటే జనాభా పక్క పోరు. చూడడానికి ముచ్చటగా ఉంటుంది, ముచ్చటగా ఉంటుంది. బాగా కర్రలు బెర్రలు బాగా అందిస్తుంటారు, బాగా నీట్ ఉంటుంది కాబట్టి బాగుంటుందమ్మా. ఇది ఆరోగ్యానికి ఎంతవరకు మంచిది అంటారు? ప్రతి ఒక్క ఆరోగ్యానికి ఉంటుందమ్మా. రణు నొప్పి కానీ ఈ కళ్ళ నొప్పులు కానీ చీల నొప్పులు కానీ లోపల కండరాలు పెరిగిన కానీ కోవిడ్ అర్థం అయినది ఐదు తగ్గుతుందమ్మా. వేరే ఎక్సర్సైజ్ ఏం చేయక్కర్లేదు. ఇంకా నెలగిన చేస్తారు మంచి ప్రతి రెండు కేళ్ళు 52 ఉన్నావు కదా, నువ్వు పోయిన నెల వేసుకో, 2 కేలు కట్టుకోవచ్చు. దానివల్ల అయిపోయింది. బరువు తగ్గడమే కాకుండా బాడీ కూడా ఫిట్నెస్, బాడీ కూడా ఫిట్ ఉంటుంది. నైట్ బాగా నిద్ర వస్తుంది. నువ్వు ఇంటికన్నా ఆమా నిన్ను అనుకో, ఈ పక్క ఒకటి ఆ పక్క నిద్ర రాదు. మీరు అక్కడ వచ్చే వెళ్ళిపోయినావు 2 గంటలు ప్రశాంతంగా. ప్రతి ఒక్క అవయవాలు గంటకు ఈ రక్త కణాలు బాగా పనిచేస్తాయి కాబట్టి బాగా ప్రశాంతంగా నిద్ర వస్తుంది.